అమ్మా హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు ఈ వీడియోలో నా ట్యూస్డే ఈవినింగ్ టు నైట్ రొటీన్ని నేను మీతో షేర్ చేస్తున్నాను. ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ పప్పీ పేరు చౌచౌ అండి. యష్యూ బర్త్డే రోజు తీసుకొచ్చాము. ఇంతకుముందు మన దగ్గర ఇంకొక పప్పీ ఉండేది, మ్యాక్స్ అని ఉండేది. చాలామంది వ్యూవర్స్ తెలిసే ఉంటుంది. ఆ టైంలో కొన్ని పర్సనల్ రీజన్స్ వల్ల మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఉంచాము. అంటే కొన్ని రోజుల తర్వాత మళ్ళీ తీసుకొద్దాం అనుకున్నాము. కాకపోతే తర్వాత లాక్డౌన్ వల్ల అంత ప్రాబ్లమ్స్ వల్ల ఇంక మేము మ్యాక్స్ని అయితే తీసుకురాలేకపోయాము. నెక్స్ట్ మేము మ్యాక్స్ని తీసుకువద్దాము అనుకునే టైంకి మ్యాక్స్ వచ్చి మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ పిల్లలతో చాలా అటాచ్ అయిపోయిందండి. అలాగే పిల్లలు కూడా చాలా అటాచ్ అయిపోయినారు. మళ్ళీ మేము అక్కడ నుంచి తీసుకొచ్చాము అంటే మ్యాక్స్ కొంచెం ఇది అవుతుంది, అలాగే అక్కడ ఉన్న పిల్లలు కూడా ఫీల్ అవుతారు కదా. కాబట్టి మ్యాక్స్ని అయితే వాళ్ళకే వాళ్ళ దగ్గరే ఉంచేసాము. ఇప్పుడు యష్యు శ్రేయు కోసం ఈ చౌచౌని అయితే తీసుకొచ్చాము. చాలామంది అనుకుంటూ ఉంటారేమో చౌచౌ అంటే ఏంటి అని. ఇక్కడ బెంగళూరులో చౌచౌ బాత్ అనే ఫేమస్ అండి. అదొక రెసిపీ, ఫుడ్ రెసిపీ అంటే స్వీట్ అండ్ రెండు మిక్స్ అయ్యేది. ఇక్కడ ఈ పప్పీకి కూడా కలర్స్ మిక్స్ అయ్యాయి కదా, కాబట్టి దీని పేరు మేము చౌచౌ అని పెట్టాము. ఇది షిడ్యూ అండి. ఇప్పుడు దీనికి ఇప్పుడు 45 డేస్ ఉంటుంది. చాలా యాక్టివ్ అండి ఈ చౌచౌ. కూడా వచ్చిన తర్వాత ఇంకా బిజీ అయిపోయాము. అలాగే పిల్లలు కూడా చాలా ఇది అయిపోయారు. ఫస్ట్లో మేము చాలా భయపడ్డాము, అంటే మ్యాక్స్ని తీసుకురాలేకపోతున్నాం కదా పిల్లలు ఎలా ఫీల్ అవుతారు అని. ఎందుకంటే మ్యాక్స్ వస్తుందనే ఇదితోనే ఉన్నారు పిల్లలు. ఇంకా మేము అక్కడ ఉన్న పిల్లల్ని బాధ పెట్టలేము, ఎందుకంటే మా దగ్గర మ్యాక్స్ వచ్చి 25 డేసే ఉంది. వాళ్ళ దగ్గర వచ్చి మోర్ దెన్ 5 మంత్స్ ఉందండి. కాబట్టి వాళ్ళతో చాలా అటాచ్ అయిపోయింది, అందుకని చెప్పి మ్యాక్స్ని అయితే మేము తీసుకురాలేదు. ఈరోజు ఈవినింగ్ స్నాక్లో బ్రెడ్తో ఒక స్నాక్ రెసిపీని అయితే మీతో షేర్ చేస్తున్నాను. ఇది చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకునే రెసిపీ అండి. చాలా డిఫరెంట్గా ఉంటుంది, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. దీన్ని మనం బ్రెడ్ బోండా అనొచ్చు, లేకపోతే బ్రెడ్ పకోడా అనొచ్చు. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు, అంతేకాకుండా కొంచెం హెల్దీ కూడా. ఫ్రెండ్స్, ఈ బ్రెడ్ బోండా కోసం ఫస్ట్ మనం బ్రెడ్ స్లైసెస్ని వాటర్లో డిప్ చేసేసుకోవాలి. డిప్ చేసేసి మనం దాంట్లో ఉన్న వాటర్ని మొత్తం కూడా స్క్వీజ్ చేసేసేయాలి. అంటే ఎక్కువసేపు వాటర్లో బ్రెడ్ స్లైసెస్ని ఉంచాల్సిన అవసరం లేదు. జస్ట్ ఒకసారి మనం డిప్ చేసేసి తీసి మనం అందులో ఉన్న వాటర్ని మొత్తం కూడా మనం ఈ రకంగా పిండేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. నేను ఒక 8 బ్రెడ్ స్లైసెస్ అయితే తీసుకున్నాను. ఈ రకంగా మనం ఒకసారి డిప్ చేసేసి అందులో ఉన్న వాటర్ని ఈ రకంగా మనం స్క్వీజ్ చేసేసుకోవాలి. ఒక్కొక్కసారి ఈవినింగ్ మనకు ఏదైనా స్నాక్ తినాలనిపించినప్పుడు ఈ రకంగా మనం బ్రెడ్తో బోండా అయితే మనం చేసుకొని తినొచ్చండి. ఈవినింగ్ టీ టైమ్ స్నాక్ అండి, చాలా టేస్టీగా ఉంటుంది. నేను బ్రెడ్ స్లైసెస్ మొత్తం కూడా ఈ రకంగా స్క్వీజ్ చేసి పక్కకు పెట్టేసుకున్నాను. ఇవి మొత్తం కూడా మనం స్క్వీజ్ చేసి పెట్టుకున్న ఈ బ్రెడ్ స్లైసెస్ అండి. ఇప్పుడు ఇందులో సన్నగా చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకున్నాను, అలాగే టొమాటో కూడా వేసుకున్నాను. టొమాటో వచ్చి ఎక్కువ వేసుకోకూడదండి, ఒక 1/2 టొమాటో వేసుకుంటే సరిపోతుంది. అలాగే నేను ఒక 3 గ్రీన్ చిల్లీస్ని కట్ చేసుకుని వేసుకున్నాను. అలాగే కొంచెం క్యాబేజ్ని కూడా చాప్ చేసుకుని వేసుకున్నాను. ఇందులో సరిపడినంత సాల్ట్ వేసుకున్నాను. మీకు కావాలి అంటే ఇందులో క్యాప్సికం వేసుకోవచ్చు, అంటే క్యాబేజ్ ప్లేస్లో మీరు క్యాప్సికం కూడా సన్నగా చాప్ చేసుకుని వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో నేను 4 స్పూన్స్ మైదా వేసుకున్నాను, అలాగే ఒక 2 స్పూన్స్ వచ్చి నేను కార్న్ఫ్లోర్ వేసుకున్నాను. మీకు ఇందులో వాటర్ వేయాల్సిన అవసరం లేదండి, మొత్తం మనం బ్రెడ్లో ఉండే వాటర్ కొంచెం అలాగే క్యాబేజ్లో ఉండే వాటర్తోనే మనకి ఇది మొత్తం కూడా బాగా మిక్స్ అయిపోతుంది. ఇప్పుడు ఇందులో నేను 2 స్పూన్స్ టొమాటో సాస్ వేసుకున్నాను, అలాగే ఇందులో 1 స్పూన్ సోయా సాస్ వేసుకున్నాను. దీన్ని మొత్తం కూడా మనం ఈ రకంగా మిక్స్ చేసుకోవాలి. మీకు ఇంకా ఇది చాలా లూజ్గా అనిపిస్తే ఇందులో కొంచెం మీరు మైదాని యాడ్ చేసుకోండి. మనకు కన్సిస్టెన్సీ వచ్చి ఈ రకంగా ఉండాలి, చూసారు కదా ఈ రకంగా ఉండాలి. ఇప్పుడు స్టవ్ పై నేను పాన్ పెట్టుకున్నాను, అందులో ఆయిల్ వేసుకున్నాను. మనం దీన్ని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిపోయిన తర్వాత నేను ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ బ్రెడ్ మిక్స్ మొత్తాన్ని కూడా ఈ రకంగా చిన్న చిన్నగా బోండర్లాగా వేసుకున్నాను. మనం దీన్ని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి, అంటే మనకి ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలండి. ఎక్కువ టైం కూడా పట్టదు, కాకపోతే బ్రెడ్ కదా కాబట్టి కొంచెం తొందరగా కలర్ అనేది ఇది అయిపోతుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం దీన్ని మొత్తం టర్న్ చేసేసుకుంటూ అన్ని సైడ్లు కూడా మన గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి.
ఇప్పుడు నేను మొత్తం కూడా ఇందులో వేసేసుకున్నానండి, ఆయిల్లో వేసేసుకున్నాను. వెంటనే మనం మిక్స్ చేయకూడదండి, ఇది కొంచెం ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిపోయిన తర్వాతనే మనం మిక్స్ చేసేయాలి. వెంటనే మిక్స్ చేసేసామంటే మొత్తం మ్యాష్ అయిపోతుంది కాబట్టి వెంటనే మిక్స్ చేయకుండా కొంచెం సేపు అయిన తర్వాత, అంటే అది కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఈ రకంగా టోన్ చేసుకుంటూ అన్ని సైడ్ల కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఎంత మంచి ఫ్లేవర్ వస్తుందనండి, అంటే ఇందులో మనం క్యాబేజ్ వేసాము, అలాగే బ్రెడ్ అంతా కూడా వేసాం కదా. కాబట్టి కొంతమందికి క్యాబేజ్ అంటే ఇష్టం ఉండదు కదా, అలాంటి వాళ్ళు క్యాబేజ్ ప్లేస్లో కొంచెం క్యాప్సికమ్ని సన్నగా చాప్ చేసుకుని వేసుకోండి. క్యాప్సికమ్ వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఇంకా మీకు కావాలి అంటే స్వీట్ కార్న్ కూడా వేసుకోవచ్చు, అంతేకాకుండా కొంచెం క్యారెట్ని తురుము కూడా వేసుకోవచ్చు. అంటే మన ఇష్టం అండి, మన ఇష్టం. అంటే కొంతమంది పిల్లలు అన్ని వెజిటబుల్స్ తినరు కదా, అలాంటి పిల్లలకి మనం ఈ రకంగా చేసి ఇవ్వచ్చు. చూసారు కదా, ఈ రకంగా మనం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఎక్కువ ఆయిల్ కూడా పీల్వదండి. ఇప్పుడు నేను సెకండ్ బ్యాచ్ కూడా వేసేస్తున్నాను. ఎంత కలర్ఫుల్గా ఉన్నాయండి, చూస్తుంటే ఎంత టెంప్టింగ్గా ఉన్నాయి కదా. చాలా డిఫరెంట్గా ఉంటుంది, మనం రెగ్యులర్గా తినే స్నాక్ రెసిపీస్ లాగైతే అస్సలకి ఉండదు. నేను సెకండ్ అంటే కాకపోతే ఇది మనకి ఆయిల్ వచ్చి బాగా హీట్ అవ్వాలండి. బాగా హీట్ అయిపోయిన తర్వాతనే మనం ఈ రకంగా బోండాలుగా వేసుకోవాలి. నేను సెకండ్ బ్యాచ్ది కూడా బోండాలు వేసేస్తాను. ఇది కూడా కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత నేను దీన్ని కూడా టర్న్ చేసేసి అన్ని సైడ్లు కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకుంటాను. దీంట్లో మనకు కావాలంటే చీజ్ కూడా వేసుకోవచ్చేమోనండి. నేనైతే చీజ్తో ట్రై చేయలేదు, నెక్స్ట్ టైం ట్రై చేస్తాను. అంటే మనం దీన్ని బాల్గా చేస్తాం కదా, రౌండ్గా, అప్పుడు లోపల మనం మిడిల్లో కొంచెం చీజ్ పెట్టేసినా కూడా బాగుంటుందేమో. నెక్స్ట్ టైం నేను ట్రై చేసి మళ్ళీ ఆ రెసిపీని కూడా మీతో షేర్ చేస్తాను. ఎంతో టేస్టీగా ఉండే బ్రెడ్ బొండా రెడీ అయిపోయిందండి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుందండి. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మన ఇంట్లో బ్రెడ్ అనేది ఎప్పుడు ఉంటూ ఉంటుంది కదా, కాబట్టి బ్రెడ్ ఉన్న టైంలో మీరు ఒకసారి ఈ రకంగా ట్రై చేయండి. చూసారు కదా, ఆయిల్ అనేది అస్సలకి ఎక్కువ పీల్వనే లేదండి, కొంచెం కూడా ఆయిల్ అనేది ఇది కాలేదు. నాకైతే చాలా బాగా నచ్చింది, నాతో పాటు యశ్వశ్రీ కూడా చాలా బాగా నచ్చింది. నాకు ఇది మొత్తం ప్రిపేర్ చేయడానికి 20 మినిట్స్ పట్టిందండి. అంటే మొత్తం మనం చాప్ చేసుకోవడానికే టైం పడుతుంది, కానీ ఫ్రై అవ్వడానికైతే తొందరగానే ఫ్రై అయిపోతుంది. ఈరోజు ఈవినింగ్ స్నాక్లో నేను యశు శ్రేయు కోసం ఈ బ్రెడ్ బొండ అయితే ప్రిపేర్ చేశాను. ఇంకా నేను దీంట్లో నెక్స్ట్ టైం ఇంకా డిఫరెంట్గా ట్రై చేద్దాం అనుకుంటున్నాను. అంటే ఇందులో చీజ్ వేసుకొని అలాగే గార్లిక్ ఇట్లాంటివన్నీ కూడా మనం చాప్ చేసేసుకుని కూడా మనం ట్రై చేయొచ్చు. అంటే మన కుకింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అన్నీ కూడా ట్రై చేస్తూ ఉంటారు కదా, అలా ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉంటారు కదా, అప్పుడే మనకు ఇంకా న్యూ రెసిపీస్ అనేవి కూడా మనకు తెలుస్తాయి. కాబట్టి నెక్స్ట్ టైం నేను ఏది ట్రై చేసినా కూడా మీతో షేర్ చేస్తాను. చాలామంది వ్యూవర్స్ అడుగుతూ ఉంటారండి స్నాక్ రెసిపీస్ షేర్ చేయమని, కాబట్టి ఈరోజు ఈ రెసిపీని షేర్ చేశాను. నెక్స్ట్ ట్యూస్డే ఈవినింగ్ పూజ కూడా ఫినిష్ అయిందండి. మన వ్యూవర్స్లో చాలామంది డివోషనల్ వీడియోస్నే షేర్ చేయమని అడుగుతున్నారు. అంటే డివోషనల్ వీడియోస్ని ఎక్కువగా షేర్ చేయండి అని అడుగుతున్నారు. ఫ్రెండ్స్, డివోషనల్ వీడియోస్ మనం షేర్ చేయొచ్చు, కాకపోతే నేను ఊరికే ఏదో ఒక డివోషనల్ వీడియో అయితే మీతో షేర్ చేయలేనండి. ఎందుకంటే నన్ను బిలీవ్ చేసి మీరు అది ఫాలో అవుతారు, దానివల్ల మీకు బెనిఫిట్స్ లేకపోతే మళ్ళీ మీరు చేసిందంతా వేస్ట్ అయిపోతుంది కదా. కాబట్టి నేను ఏ పరిహారాన్నైనా మీకు చెప్పాలి అంటే నేను దాన్ని మొత్తం చేసిన తర్వాత నాకు దానివల్ల మంచి రిజల్ట్ ఉంటేనే మీతో షేర్ చేస్తానండి. కాబట్టి డివోషనల్ వీడియోస్ అయితే రెగ్యులర్గా నేను పోస్ట్ చేయలేను. అవి నేను చేసిన తర్వాత నాకు మంచి రిజల్ట్ ఉన్నవే మీతో షేర్ చేస్తాను. అలాగే ఈరోజు నేను మీకు తెల్ల ఆవాలతో ఒక పరిహారాన్ని అయితే చూపించాలనుకుంటున్నాను. ఈ తెల్ల ఆవాలు వచ్చి మనకు చాలా ఈజీగా అవైలబుల్ అండి. కిరాణా షాపులలోనూ అలాగే అన్ని షాపుల్లో, గ్రోసరీ షాపులో చాలా ఈజీగా దొరుకుతాయి. రేట్ కూడా చాలా రీజనబుల్ రేట్ అండి. ఈ తెల్ల ఆవాల్ని యూజ్ చేసి మనం చాలా రకాల పరిహారాలు అయితే మనం చేసుకోవచ్చు. ఈ తెల్ల ఆవాలతో మనం పరిహారాలని పాటించడం వల్ల మన ఇంట్లో ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉంటే అది పోతుందండి. అంతేకాకుండా మనకు కనుదిష్టి అనేది కూడా ఎక్కువగా ఉంటుంది కదా. అంటే మనం కొంచెం హ్యాపీగా ఉన్నాము అంటే చూడలేని వాళ్ళు చాలామంది ఉంటారు కదా, అలాంటి వాళ్ళ కళ్ళు పడినప్పుడు కూడా మనం చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయాల్సి వస్తుంది. చాలామంది అది ఎక్స్పీరియన్స్ అయ్యే ఉంటుంది. కాబట్టి అలాంటి వాళ్ళ దిష్టి నుంచి మనం తప్పించుకోవడానికి ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు అయితే మనం చేయొచ్చు. ఇవన్నీ కూడా మనం ఈజీగా చేసుకునే పరిహారాలేనండి.
కాబట్టి ఈరోజు నేను మీతో షేర్ చేస్తున్నాను. అంటే ఈ తెల్ల ఆవాలతో మనం ధూపం వేసుకొని ఒక పరిహారం చేసుకోవచ్చు, అలాగే ఓన్లీ ధూపం వేయకుండా తెల్ల ఆవాలతో మనం ఒక 7 మంగళవారాలు లేదా 7 శుక్రవారాలతో కూడా మనం పరిహారం చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే నేను మీకు ఈ ధూపంతో తెల్ల ఆవాలతో పరిహారం ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను. మీ దగ్గర ఆవు పిడకలు ఉంటే ఆవు పిడకలతో ధూపం వేసుకోవచ్చు, లేకపోతే బొగ్గులు ఉంటే మీరు బొగ్గులతో కూడా ధూపం వేసుకోవచ్చు. అంటే మనం ఫస్ట్ ఇది వెలిగించుకొని ఆ నిప్పు అనేది వస్తుంది కదండి మనకి, దాంట్లో మనం కొంచెం సాంబ్రాణి వేసేసుకొని ఫస్ట్ ఇల్లు మొత్తం కూడా చూపించాలండి. ఆ తర్వాత సాంబ్రాణి మొత్తం చూపించిన తర్వాత ఇంటికి మధ్యలో ఆ ధూపంని పెట్టుకొని అప్పుడు మనం ఆవాల్ని తెల్ల ఆవాల్ని అందులో వేసుకోవాలి. ఇది ఒక పరిహారం. ఈ పరిహారాన్ని చేయటం వల్ల వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య గొడవలు ఉంటే అవి తగ్గుతాయి, పిల్లలకి దిష్టి దోషాలు ఉంటే తగ్గుతాయి, నెగిటివ్ ఎనర్జీ ఉంటే పోతుంది. ఇది ఒక పరిహారం అండి. ఇంకొక పరిహారం వచ్చి మనం తెల్ల ఆవాల్ని ఇలా అరచేతిలో పెట్టుకొని మొత్తం ఇల్లు మొత్తం కూడా చూపించాలండి. ఇలా ఇల్లు మొత్తం చూపించిన తర్వాత మనం 108 టైమ్స్ ఓం మంగళాయ నమః ఈ మంత్రాన్ని మనం చదువుకుంటూ ఉండాలి. ఈ ఇలా మంత్రాన్నంతా చదువుకున్న తర్వాత దీన్ని ఒక బాక్స్లో మనం వేసేసుకోవాలి. ఇది వచ్చి మనం మంగళవారం చేస్తే చాలా మంచిది. ఇలా 7 ట్యూస్డేస్ మనం చేయాలి. తర్వాత మనం 8th అంటే నెక్స్ట్ డే ఇలా 7 వారాలు చేసిన తర్వాత నెక్స్ట్ డే వచ్చి మనం ఆవాల్ని పారే నీళ్ళల్లో వేసుకోవాలి. ఇది ఒక పరిహారం అండి. ఇది చేసుకోగలిగిన వాళ్ళు ఇలా చేయొచ్చు, లేకపోతే మీరు శుక్రవారం కూడా చేసుకోవచ్చు, లేదా అమావాస్య పౌర్ణమి రోజు సాయంత్రం చేయాలి. ఈ పరిహారాలన్నీ కూడా ఈవినింగ్ టైంలోనే చేయాలండి. మీరు అమావాస్య రోజు ఈ పరిహారం అంటే చేతిలో పట్టుకొని ఇల్లు మొత్తం చూపించి తర్వాత నెక్స్ట్ మీరు ఆ ఆవాల్ని పారే నీళ్ళల్లో వదిలేసేయాలి, లేకపోతే పౌర్ణమి రోజు ఈవినింగ్ చేయొచ్చు. ఈ రకంగా మనం చేయటం వల్ల మనకి చాలా మంచి బెనిఫిట్స్ అయితే ఉంటాయి. కాకపోతే మనం ఈ ఆవాల్ని అయితే తొక్కకూడదండి, కింద పడకుండా మనం తొక్కకుండా చూసుకోవాలి. కొంతమందికి ఆవాల గురించి తెలియకపోవచ్చు, కాకపోతే మనకు ఈ తెల్ల ఆవాల వల్ల మనకి చాలా రకాల పరిహారాలు అయితే మనం చేసుకోవచ్చు, చాలా మంచి రిజల్ట్ కూడా ఉంటుంది. ఏదన్నా మనం ప్రయత్నిస్తేనే కదండి తెలిసేది. కాబట్టి కొన్ని కొన్ని పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ కూడా ఇలాంటి చిన్న చిన్న పరిహారాల వల్ల మనం వాటిని తగ్గించుకోవచ్చు. మెయిన్గా కనుదిష్టి నుంచి మనల్ని అంటే ఎంత మనం ఎంత ఇదిగా ఉన్నా కూడా కనుదిష్టి పడింది అంటే మనం టోటల్గా ఇది అయిపోతామండి. కాబట్టి అలాంటి కనుదిష్టి నుంచి తప్పించుకోవాలి అంటే మనం సేవ్ అవ్వాలి అంటే ఇలాంటి పరిహారాలు అయితే మనం చేయొచ్చు. నేను మంగళవారం శుక్రవారం అయితే ఇలా వేస్తున్నాను, ప్రతి మంగళవారం శుక్రవారం అయితే వేస్తున్నాను. మీరు కావాలంటే 7 weeks మీరు వేసుకో అంటే ఈ రకంగా ధూపం వేసుకోవచ్చు, లేకపోతే మీరు 7 weeks ఇంటి చుట్టూ చూపించి మీరు ఈ రకంగా ఈ పరిహారాన్ని అయితే మీరు పాటించుకోవచ్చు. అలాగే కొంతమందికి వచ్చి ఎంత మనీ సంపాదించుకున్నా కూడా వాళ్ళకి మనశ్శాంతి అనేది ఉండదు కదా, ఏదో ఒక టెన్షన్స్తో ఉంటూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఈ తెల్ల ఆవాల్ని ఇంటి చుట్టూరుగా ఒక 7 ప్రదక్షిణాలు చేసి మీరు ఈ తెల్ల ఆవాల్ని చేతిలో పెట్టుకొని ఇండిపెండెంట్ హౌస్ అయితే మీరు మీ ఇంటి చుట్టూరుగా ఈ తెల్ల ఆవాల్ని చల్లాలండి. ఇలా చల్లటం వల్ల కూడా ఇంట్లో ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉంటే అది కూడా తగ్గుతుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇదంతా కూడా మనం ఈజీగా చేసుకునేదే కదండి. ఇలాంటి చిన్న చిన్న పరిహారాల వల్ల మనకున్న ప్రాబ్లమ్స్ చాలా వరకు తగ్గిపోతాయి, మనం ప్రశాంతంగా మన లైఫ్ని అయితే లీడ్ చేయగలం. నేను ఒకటే చెప్తాను, ఏది పరిహారం చేసినా కూడా మనం నమ్మకంతో చేయాలండి. ఇవన్నీ చేస్తే నిజంగా జరుగుతాయా అన్న డౌట్తో చేస్తే ఏది కూడా జరగదు. కాబట్టి మనం నమ్మకంతో ఈ పరిహారాలని పాటించడం వల్ల మనకు ఉన్న ప్రాబ్లమ్స్ అయితే మనం చాలా వరకు మనం తగ్గించుకోవచ్చు. మీలో ఎవరైనా ఈ పరిహారాన్ని పాటించి మీకు మంచి జరిగింది అనిపిస్తే కమెంట్స్లో మెన్షన్ చేయండి, ఎందుకంటే మీ కమెంట్స్ ఇంకా చాలామంది వ్యూవర్స్కి యూజ్ అవుతుంది కదా. కాబట్టి కమెంట్స్లో అయితే మీరు మెన్షన్ చేయండి. 2-4 weeks కల్లా మీకు చేంజెస్ అయితే తెలిసిపోతాయండి. నాకైతే చాలా మంచి రిజల్ట్ అయితే ఉంది, మెయిన్గా ప్రశాంతంగా అయితే ఉంటున్నాను. మనకు మెయిన్ కావాల్సింది అదే కదండి, టెన్షన్స్ లేకుండా మనకు ఏ రకమైన ప్రాబ్లం లేకుండా ప్రశాంతంగా ఉంటే చాలు కదా. కాబట్టి నేనైతే ఈ మధ్య స్టార్ట్ చేస్తాను, నాకైతే చాలా బాగా అనిపిస్తుంది. కాబట్టి నేను మీకు కూడా యూస్ అవుతుందని చెప్పి నేను ఈ పరిహారాన్ని అయితే మీతో షేర్ చేశాను. చాలా అసలు ఈ ధూపం వేసిన తర్వాత ఇండ్లు మొత్తం కూడా ఎంత ప్రశాంతంగా ఉంటుందోనండి. ఇంకా మీకు దీంట్లో ఏదైనా డౌట్స్ ఉంటే నా కమెంట్ సెక్షన్లో అడగండి, తప్పకుండా నేను మీ డౌట్స్ అయితే క్లియర్ చేస్తాను.
టైం వచ్చి 6:45 అయిందండి. నా పూజ ఫినిష్ అయిపోయింది, అలాగే ఇంట్లో ధూపం కూడా వేసేసుకున్నాను. నేను కొంచెంసేపు రిలాక్స్ అవుతాను, అంటే 7:50 దాకా రిలాక్స్ అవుతాను. ఆ తర్వాత నేను డిన్నర్ అయితే ప్రిపేర్ చేస్తాను. ఈరోజు ఆఫ్టర్నూన్ బయటకు వెళ్ళామండి, కాబట్టి ఇంటికి వచ్చిన తర్వాత కొంచెం లేట్ అయింది. అందుకని చెప్పి ఇంకా లంచ్ కూడా ఏమీ చేయలేదు. ఇంట్లో ఫ్రూట్స్ ఉంటాయి, తినేసాం. ఓన్లీ పిల్లలే లంచ్ చేశారు, కాబట్టి ఆఫ్టర్నూన్ చేసిన రైస్ అలాగే రసం ఈ రెండు కూడా ఉండిపోయాయండి. కాబట్టి ఇప్పుడు నైట్ డిన్నర్లో అయితే ఇంకా నేను ఏదైనా ఒక ఫ్రై అయితే చేస్తాను. నార్మల్గా నైట్ టైం అయితే రైస్ చాలా తక్కువ మేము తినేది, ఎక్కువ టిఫిన్ ఐటమ్సే తింటాము. కాకపోతే ఈ మధ్యాహ్నం చేసిన రైస్ అలాగే రసం అలాగే ఉండిపోయింది కదా, కాబట్టి ఇప్పుడు నైట్ అయితే డిన్నర్లో ఇంకా ఈ రైస్ రసం తినేస్తాము. ఇప్పుడు నేను ఈ రసానికి కాంబినేషన్గా బీరకాయ ఫ్రై చేస్తున్నాను. చాలామందికి ఇష్టం కదా బీరకాయ అంటే, నాకు కూడా చాలా ఇష్టం అండి. ఇప్పుడు నేను ఈ బీరకాయతో ఒక టేస్టీ రెసిపీని మీతో షేర్ చేస్తున్నాను. నేను బీరకాయ పైన ఉన్న స్కిన్ మొత్తం పీల్ చేసేసి ఈ రకంగా కట్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఇందులో నేను కొంచెం సాల్ట్ వేసేసుకున్నాను. సాల్ట్ వేసేసుకొని మనం ఈ రకంగా మొత్తం కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత దీని పైన మూత పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ మనం పక్కకు పెట్టేసేయాలండి. ఇలా మనం ఒక హాఫ్ అన్ అవర్ పక్కకు పెడితే మనకు ఆ బీరకాయ లోపల వాటర్ అనేది ఉంటుంది కదా, అది మొత్తం కూడా బయటకు వచ్చేస్తుంది. చూసారు కదా, ఈ రకంగా వాటర్ అనేది మొత్తం బయటకు వచ్చేస్తుంది. ఇలా బయటకు వచ్చిన వాటర్ మొత్తం కూడా మనం స్క్వీజ్ చేసేసుకోవాలండి. మనం ఇప్పుడు ఉండే ఈ బీరకాయ ముక్కల్ని మొత్తం స్క్వీజ్ చేసేసి అందులో మిగిలిన వాటర్ని కూడా మొత్తం కూడా తీసేసేయాలి. అంటే బీరకాయతో చాలా రెసిపీస్ అయితే మనం చేసుకోవచ్చు, ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు. నేనైతే ఇలానే ప్రిపేర్ చేస్తానండి. చూసారు కదా, బీరకాయలో ఉండే వాటర్ మొత్తం కూడా తీసేసాను. ఇప్పుడు ఈ బీరకాయ పీసెస్ని మొత్తం కూడా నేను ఒక పక్కకైతే పెట్టేసుకున్నాను. స్టవ్ పై పాన్ పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులో నేను డిజన్ ఎక్స్ట్రాక్ట్ ఆలివ్ ఆయిల్ వేసుకున్నాను. ఈ ఆలివ్ ఆయిల్ వచ్చి హీట్ అవ్వాలండి. ఆయిల్ హీట్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో ముందుగా నేను స్క్వీజ్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు వేసేసుకున్నాను. ఇప్పుడు మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫస్ట్ మనం ఈ బీరకాయ ముక్కల్ని మనం బాగా ఫ్రై చేసేసుకోవాలి. అంటే ఇది మొత్తం కూడా మనకి బాగా మగ్గిపోవాలి. చూసారు కదా, బీరకాయ ముక్కలన్నీ కూడా బాగా మగ్గిపోయాయి. ఇలా మనం ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో కట్ చేసుకున్న ఆనియన్ వేసుకోవాలి. నేను ఒక ఆనియన్ని కట్ చేసుకుని వేసుకున్నాను. ఈ ఆనియన్ కూడా ట్రాన్స్పరెంట్ అవ్వాలండి. ఈ ఆనియన్ కూడా మనకి బాగా మగ్గిపోవాలి. చూసారు కదా, ఈ రకంగా ఆనియన్ని కూడా మనం బాగా మగ్గనివ్వాలి. చాలా డిఫరెంట్గా ఉంటుంది ఫ్రెండ్స్, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇలా ఆనియన్ బాగా మగ్గిపోయిన తర్వాత ఇందులో నేను కొంచెం చిల్లీ పౌడర్ వేసుకుంటున్నాను. చిల్లీ పౌడర్ వేసుకున్న తర్వాత మొత్తం కూడా మనం బాగా మిక్స్ చేసుకోవాలి. మనం బీరకాయ ముక్కల్ని కట్ చేసుకున్న తర్వాత అందులో సాల్ట్ వేసేసుకొని మనం వాటర్ని స్క్వీజ్ చేసేసాం కదండి, కాబట్టి ఇప్పుడు ఇందులో సాల్ట్ వేయాల్సిన అవసరం అయితే లేదు. ఒకవేళ మీకు సాల్ట్ తగ్గింది అనిపిస్తే మీరు కొంచెం సాల్ట్ని అయితే యాడ్ చేసుకోవచ్చు. ముందే మీరు సాల్ట్ యాడ్ చేయకండి, ఎందుకంటే బీరకాయ ముక్కల్ని మనం పక్కకు పెట్టినప్పుడు మనం అందులో సాల్ట్ వేసుకొని మనం ఇది చేసాం కాబట్టి అందులో సాల్ట్ అనేది ఉంటుంది. కాబట్టి చెక్ చేసుకొని మీకు సరిపోలేదు అంటేనే సాల్ట్ వేసుకోండి. చివరిగా ఇందులో నేను కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై చేసేసుకున్నాను. ఒక 2 మినిట్స్ ఫ్రై అయిపోయిన తర్వాత నేను స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను. ఎంతో టేస్టీగా ఉండే బీరకాయ ఫ్రై రెడీ అయిపోయిందండి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీకు ఈ రెసిపీ తెలియకపోతే తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇది రసానికి పప్పుచారుకి సూపర్ కాంబినేషన్ అండి. ట్రై చేసి టేస్ట్ ఎలా ఉంది అనేది నాతో షేర్ చేసుకోండి. మా డిన్నర్ అయితే ఫినిష్ అయిపోయిందండి. డిన్నర్లో యూస్ చేసిన అండ్లు మొత్తం కూడా తోమేశాను. మాక్సిమం నా పండ్లు అయితే అన్నీ ఫినిష్ అయిపోయాయి. ఇప్పుడు టైం వచ్చి 9:00 అయిందండి. ఇంకా పిల్లలు మా హస్బెండ్ క్యారమ్ ఆడుతున్నారు. నేను కొంచెంసేపు టీవీ చూసేసి ఆ తర్వాత ఈ వీడియోని అయితే ఎడిట్ చేసేస్తాను. ఎడిట్ చేసి ఇంకా నెక్స్ట్ అంటే రేపు మీకు ఈ వీడియోని షేర్ చేస్తాను కదా, కాబట్టి ఎడిట్ చేసేయాలి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు నా సింపుల్ ఈవినింగ్ టు నైట్ డిన్నర్ రొటీన్ బ్లాగ్. ఇక్కడతో ఈ రోజు నా బ్లాగ్ని ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే నా వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.